टीआरएस प्रभुत्व अच्छे हाँ टीआरएस अच्छा काम कर रहे अच्छा काम कर रहे हैं अच्छा डेवलपमेंट करे और हमारी मुस्लिम कम्युनिटी को भी जो शादी मुबारक की स्कीम देते हैं केटीआर सर और सीएम सर बहुत अच्छा काम कर रहे हैं और टीआरएस गवर्नमेंट को हम वोट देंगे और कार को जिताएंगे। प्रेमदास अन्ना को भी बहुत अच्छा काम कर रहे हैं उनके लिए वोट डालेंगे हम उनको जिताएंगे। బాగానే పనిచేస్తుంది ఆటో టెక్సీలు మాప్ చేసింది గవర్నమెంట్ మంచిగానే పనిచేస్తుంది కానీ చాలా అనులు చేస్తుంది ఫోటోలు కొడుతుంది ఏడంటే ఆడీఎస్ ప్రభుత్వం విన్ 100% విన్ ప్రేమదాస్ గౌడ్ టీఆర్ఎస్ కేసీఆర్ విన్ జై తెలంగాణ అచ్చా ఆద్మీయ కామచా గారు మేము వోట్ దీజియ ప్రేమదాస్ అన్న వోట్ దీజియ ఆప్ टीआरएस को वोट दीजिए आप। किसको जिताते हैं? टीआरएस को। टीआरएस को प्रेमदास गुड कार को जिताते हैं। हाँ भैया कार को। నా పేరు నారాయణ నేను రాజేంద్రనగర్ సంబంధించి కాటేయ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటాను గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలలో కరెంటు అప్పుడు చాలా పోతుండే ఇంటర్లకి ఇట్లా పోతుండే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి ఇట్లా కరెంటు ఏడైతే పోయినట్టుకి ఇట్లా లేదు వాటర్ మా బస్సులో ఇంతకుముందు వాటర్కు చాలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటాం కొంచెం దూరం పోయి మేము డబ్బులతో నీళ్ళు కొనుక్కొచ్చుకో తాగిన రోజులు ఉన్నాయి ఇప్పుడు రోజు తప్పించే రోజు కృష్ణ వాటర్ మాకు చాలా పుష్కలంగా వస్తున్నాయి బస్సులలో అదిగాక ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడే ఒక టీవీలో ఇప్పుడు విన్నాను నేను డిసెంబర్ నుంచి 40 బిల్లు ఇట్లా కట్టొద్దని అంటుండు ఇది గరీబ్ వాళ్ళకు చాలా ఎంత మంచిదంటే చాలా మంచి ఆఫర్ ఇది అదే కాకుండా ఇప్పుడు మొన్న వరద బాధితులకి ఇట్లా మాకు ఇట్లా 10,000 సాయం ఇట్లా అందింది చాలా మందికి ఈ కేసీఆర్ గారిని గెలిపించుకుంటే ఇంకా ఇటువంటి పనులు చాలా చేస్తారని మేము గిట్ట ఆశకుంటాం మేము మా ఓటు కంపల్సరీ కేసీఆర్ గారికి ఇస్తాం కరోనా టైంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది నా పేరు వెంకట్ నాయుడు నేను ఇక్కడ రాజేంద్రనగర్ గుజ్జల రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాను కరోనా టైంలో మన కేసీఆర్ ప్రభుత్వం నాకు తెలిసిన తర్వాత చాలా మంచిగా చేసింది నా దృష్టిలో ఈ 1500 అకౌంట్లో పడడం కానీ ఫ్రీ బియ్యం ఇవ్వడం కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా వరకు టెస్టులు చేసి అదే ఎవరైతే పాజిటివ్ వాళ్ళందరూ ముందుకు తీసుకొచ్చి ఎక్కువ కేసులు కాకుండా కూడా చాలా మంచిగా చేసింది అకౌంట్లో పైసలు కూడా పడ్డాయి అందుకని చెప్పి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము టీఆర్ఎస్ని గెలిపించుకొని మేయర్ పీఠం దక్కించాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు సాయి కృష్ణ అన్న నేను టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అంటే చాలా చాలా మంచిగా అమలు చేసిండు నేను పుట్టి పెరిగింది నాకు తెలిసి ఇప్పుడు 32 ఇయర్స్ నాకు ఇట్లాంటి పథకాలు ఇట్లాంటి స్కీమ్లు ఇట్లాంటివి నేను ఎప్పుడు చూడలేదు ఈవెన్ కరెంట్ అయినా కానీ ఇంకేమన్నా కానీ ఇంకా వాటర్ అన్నా కానీ పవర్ అన్న కానీ ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్ కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అవి వస్తుంటాయి కదా అలాంటివి కూడా చాలా మటుకు వస్తాయి ఈవెన్ నాకు కూడా ఎంజియోగ్రామ్ జరిగింది 100,000 రూపాయలు బిల్ అయితే నాకు 60% దాకా ఎంజియో మన సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్నమాట సో బీజేపీకి కాకుండా ఇంకా వేరే పార్టీలకు కాకుండా టీఆర్ఎస్కి ఓట్లు వేస్తే మాత్రం మనం ఇంట్లోనే మంచిగా చల్లగా మంచిగా ఉంటాం కాబట్టి అదే ఆలోచిస్తున్నాం ఓట్ ఫర్ కార్ టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల మధ్యకి ఏ విధంగా పోతున్నాయి ఒకటే మేము సంక్షేమ కార్యక్రమం అంటే ఏ విధంగా చెప్తున్నాం అంటే 7 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నల్ల బిల్లు పెంచలేదు ఒక కరెంటు బిల్లు పెంచలేదు ఇంటి ట్యాక్స్ పెంచలేదు అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి విషయాలలో ఏమాత్రం లోటు లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపే మేము ప్రజలు ఉంటారు అందరం కూడా ఉంటాం మేమందరం కూడా సంక్షేమ కార్యక్రమాల వైపే మేము ఉంటున్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు సిటీ పోతే గంటలు ఎక్కడైతే ఇక్కడ జామ్ అవుతుండే ఎల్బీనగర్ పోవాలంటే మాకు 2.5 గంటలు పడుతుండే ఇలా ఒక సెకండ్ కూడా ఎల్బీనగర్ చిరస్ అక్కడ ఒక ఇలా జామ్ లేకుండా ఉంది అంటే సిటీలో ఎన్నో ఫ్లైఓవర్లు వేసి ఇలా గ్రేటర్ హైదరాబాద్ను మహానగరాన్ని తీర్చిదిద్దినటువంటి మహానుభావులు ఇద్దరు ఇలా కేటీఆర్ గారు అదే విధాన్ని విజయం తీసుకొని ముందుకు పోతున్నాడు ఐటీ కంపెనీలో ఇలా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇలా మంచిగా పెట్టుబడి పెట్టుకొని యొక్క వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన ప్రాంతం అనేది విదేశాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇలా మన తన సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నట్టు నిరుద్యోగ ఉద్యోగ భద్రత కల్పిస్తున్నటువంటి ఒక మనకి కేటీఆర్ గారికి నాయకత్వంలో ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా ఉన్నటువంటి యొక్క మన యొక్క హైదరాబాద్ గ్రేటర్లో పోయినసారి కన్నా 2-3 సీట్లు ఎందుకు కాదు ఖచ్చితంగా సెంచరీ దాటబోతున్నాం ఈసారి ఇదే విధంగా ఈ యొక్క మా యొక్క రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 3 డివిజన్లలో టీఆర్ఎస్ జెండా మళ్ళీ ఒకసారి
రేపరేపలు ఆడిస్తున్నాం. మైలాడుతోపాలి డివిజన్లో ఎన్ని కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలు చేసినా సరే ఈ బీజేపీ నాయకులు ఇప్పుడొచ్చి మేము కల్లుబోలి కాకమ్మ కథలు చెప్పుకుంటా ఒక్క దుబాకను ఒక ఆసరా చేసుకొని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇలా జనాలు ఈరోజు జనాలు టీఆర్ఎస్ వైపు, అభివృద్ధి వైపు, అసలు నగరంలో ఉన్నటువంటి శాంతి భద్రతల వైపు చూస్తున్నటువంటి యొక్క పరిస్థితి గమనిస్తున్నారు అందరూ. గ్రేటర్ హైదరాబాద్లో అందరూ చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉంటారు. పోయినసారి చెప్పినట్టుగా, బుద్ధి చెప్పినట్టుగానే అన్ని పార్టీలకు ఈసారి కూడా గ్రేటర్లో 105 స్థానాలు గెలిపించుకొని గ్రేటర్లో ఈసారి బ్రహ్మాండమైనటువంటి టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి గ్రేటర్లో రెపరేపర ఆడించడానికి మా యొక్క కంకణ పద్రున్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. ఒక యువ నాయకత్వంలో మేమందరం కూడా ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ను చూసుకుంటూ మేమందరం గర్వంగా చెప్తా ఉన్నాం. మాకు ఓటేయండి తల్లి, మీకు పింఛన్ ఇస్తున్నాం. కరెంటు బిల్లు పెంచలేదు, నల్ల బిల్లు పెంచలేదు, ఇంటి ట్యాక్స్ పెంచలేదు. ఈరోజు ప్రతి ఇంటికి మేము మౌలిక సదుపాయాలు, ఒక గర్భిణీ స్త్రీకి కిట్ ఇచ్చి కేటీఆర్ కిట్ ఇచ్చిన కేసీఆర్ కిట్ ఇచ్చినాము, మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము చెప్పుకుంటూ పోతుంటే మా యొక్క సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా యొక్క ముఖ్యమంత్రి గారిది, మా యొక్క కేటీఆర్ గారిది అని మనవి చేస్తూ ఈసారి ఖచ్చితంగా అన్ని డివిజన్లలో ఈసారి 105 డివిజన్లలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది. బీజేపీ నాయకులు కాకమ్మ కథలు చెప్పి ఏదో ఒక కులాన్ని మతాన్ని తీసుకొచ్చి అన్న, నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని. ఇప్పుడు ఎంఐఎం ఎంతైతే మతతత్వ పార్టీ అంటారో అదే విధంగా ఈక్వల్ టు బీజేపీ గిట్లా అంతే మతతత్వ పార్టీ. ఈ రెండు పార్టీలు వాళ్ళ వాళ్ళ మతాల పరంగా ఓట్లు ఆధరించాలని గడించాలని చూస్తూ ఉంటాయి. అందుకని కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే హైదరాబాద్కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని, వరల్డ్ క్లాస్లో తీసుకెళ్తాయని మా యొక్క ఆలోచన అన్న. అందుకే కారు గుర్తుకు ఓటేసి డివిజన్ ఆ 150 డివిజన్ అభ్యర్థులు, 150 డివిజన్ల మొత్తం అభ్యర్థులకు కారు గుర్తుకి ఓటేయంగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను అన్న. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. నా పేరు చిట్టమ్మ, నాగులపల్లి చిట్టమ్మ. డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఓటి కేసీఆర్ కేసు మంచి ఉంది బాబులో, మంచిగా ఉంది. ఇల్లు గురించి వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చారు మీకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. బాగానే ఉంది సార్, పక్కా కేసీఆర్కే. మేము వేసేదే కేసీఆర్కు, ఆయన చెప్పని చెప్పకపోని మేమైతే కేసీఆర్కే వేస్తాం. అంత జై తెలంగాణ, జై జై తెలంగాణ. మాకు కేసీఆర్ 10-10 వేలు ఇచ్చింది, మేము రెంట్కున్నా సరే 10-10 వేలు ఇచ్చింది. మా ఓటు కేసీఆర్కే. మాకు డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఇటంగా ఇచ్చింది కేసీఆర్. మా ఓటు కేసీఆర్. జై తెలంగాణ. కరెంటు కష్టాలు ఇంతకు ముందు అయితే ఎప్పుడు వస్తుండేనే ఎప్పుడు పోతుండేనే తెలియకుండే, మధ్యాహ్నం పూట ఉబ్బరిచ్చి రాత్రి పూట అయితే పిల్లలు, చిన్నపిల్లలు ఏడ్చుకుంటుండే అటువంటి ప్రాబ్లం ఇప్పుడైతే ఏమాత్రం లేదు. మాది బుద్ధివేల రైల్వే స్టేషన్, మైలాడుతోపాలి డివిజన్కి వస్తాం మేము. మా దగ్గర మాత్రం ముసలోళ్ళకి పింఛన్ లోటు వస్తున్నాయి, వాళ్ళు చాలా సంతోషపడుతుండ్రు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మహిళలు ఉన్నారో గర్భిణీశీలు, వాళ్ళకైతే చాలా బాగుంది. మా ఏరియాలో మంచి నీళ్లు కేసీఆర్ ఖచ్చితంగా గెలిపిస్తాం. మా ఏరియాలో మాత్రం కరెంటు కష్టాలు లేకుండా అయిపోయినాయి. మా పిల్లలు కూడా మంచి నీళ్ళకు కూడా మాకు ఇబ్బంది ఉండి, ఇప్పుడు మంచినీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా అయ్యింది. ఏది ఏమైనా సరే మన తెలంగాణ వచ్చినాక మన బతుకులు మనం బతుకుతున్నాం. మనం పని చేసుకుంటే కూడా కరెంటు లేక కూడా మా ఫ్యాక్టరీలలో 2 రోజులు కూలీ ఇవ్వకపోతుంది. ఇప్పుడు మాకు 2 రోజుల కూలీలు కూడా బరాబరి, ఇప్పుడు పని చేసినాడే కూలీ వస్తుండే, లేకపోతే లేకపోతుండే. వారానికి 2-3 రోజులు కరెంటు కట్ అయితే ఫ్యాక్టరీ బంద్ అయిపోతుండే. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ నడుస్తుంది, ఆ రోజులు మొత్తం 2 రోజుల కూలీ బరాబరి ఇస్తున్నారు. మంచిగా ఉన్నాం మేము, మంచిగా బతుకుతున్నాం. సరళగా ఉండండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తెలంగాణ జిందాబాద్. ఎందుకంటే మా ఆయన చనిపోయిండు. చనిపోయినప్పటి నుంచి మాకు ఎటువంటి సాయం, ఎటువంటి సహకారం అందలేదు. ఆయన 2016 పింఛన్ ఇస్తుర్రు కాబట్టి కేసీఆర్కే ఓటేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఆయన ఏంటంటే మొన్న, ఎందుకంటే ఇలా ప్రాబ్లం ఇది ఉన్నప్పుడు 10,000 రూపాయలు మాకు వచ్చినాయి ఇంటికి, ఇంటి వరదల మా ఇల్లు మొత్తం కొట్టుకోతేవి, వాటర్ ప్రూఫ్ వరకు వస్తే వరద కాడికి వచ్చిన కాడికి 10,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ మా పిల్లలు 3 ఉండ్రు, నాకు 3 ఆడపిల్లలు, ఒక చిన్న బాబు ఉండు
పది సంవత్సరాలు ఉండు బాబు, పాపలు ఇక పెద్ద ఒక ఆమె టెన్త్ చదువుతుంది, మళ్ళీ ఇంకొక ఆమె నైన్త్, ఇంకొక ఆమె సెవెంత్, బాబు సిక్స్త్ క్లాస్ ఉండు. కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళకు మ్యారేజ్లకు బి ప్రతి ఆడపడుచులకు అందరికీ సాయం చేస్తుండు కాబట్టి ఎప్పటికీ ఆయన అలానే పెళ్ళి మ్యారేజ్లకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ది మా కూతుర్ల పెళ్ళి మ్యారేజ్లకు బి ఆయన సాయం పడాలని, సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓటు నేను తప్పకుండా నా కేసీఆర్కి వేస్తాను, మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు, ఆయనకే ఓటేస్తాను. కాబట్టి మంచిగా చేస్తుండు కాబట్టి వేస్తాను నేను, ఎందుకంటే వేస్తాను. నేను కేసీఆర్కి వేయాలనుకున్నా, మాకు ఆయన తరఫున మాకు 2016 రూపాయలు పింఛన్ వస్తుంది. మరి మొన్న లాక్డౌన్లో కూడా 1500 మాకు అకౌంట్లు వేసిరు. ఇప్పుడు ఆయన బాగుండాలి, ఆయనకి మేము ఓటేస్తాం. అంటే అది అర్థం కాదు. కారుకే గుర్తు, మేము కారు గుర్తు బస్తీలో ఉన్నా వేస్తున్నా. ఎందుకు వేస్తున్నావు? ఏంటి చేశారు సంక్షేమ పథకాలు? ఏంటి చేశారు? 2000 ఇస్తున్నాడు అని. ఇంకా 2016 ఇస్తున్నాడు అని చేస్తా. ఇంకా ఇంకేమి ఇచ్చాడు? ఇంకా ఇవ్వాలి, మాకు దిక్కు లేరు. నాకు ఒకసారి వచ్చినాయి, ఒకటేసారి వచ్చినాయి బియ్యాన్ని వచ్చినాయి. కారుకేస్తా. కేసీఆర్కే కారు. కారు గుర్తుకు తెలంగాణకు. ఎందుకమ్మా? మాకు పింఛన్ ఇస్తుంది కాబట్టి. ఇంకా మాకు 10,000 ఇచ్చిండు కాబట్టి. లాక్డౌన్లో 1500 బియ్యం ఫ్రీ, మాకు అన్ని సౌలతు ఉంది. అందుకని కేసీఆర్నే గెలిపిస్తాం. కారు గుర్తు. జై తెలంగాణ. కేసీఆర్ సార్ కేస్తాప్ప. ఎందుకు? డబ్బులు ఇస్తాడు కదా, ఆయనకే ఇస్తామా సార్కే. అయింది. ఇంకేం చేశారు కేసీఆర్? పెన్షన్ ఇస్తుండా? పెన్షన్ ఇస్తుండాడు. మళ్ళీ ఓటు వేస్తా కేసీఆర్కి? వేస్తా కేసీఆర్కి. ఓటు ఎవరికి వేస్తామమ్మా? కారు గుర్తుకి. ఎందుకమ్మా? ఎందుకంటే నాకు కేసీఆర్ కిట్ వచ్చింది, బియ్యం వస్తున్నాయి, కేసీఆర్ వచ్చింది సంధి. మరి ఓటేసి గెలిపిస్తారు కేసీఆర్ని? గెలిపిస్తాం. కేసీఆర్కి ఇస్తా. పింఛన్ వస్తుంది, మొన్న 10,000 ఇచ్చిండు. ఇంతవరకు ఏది ఇది కోవిడ్ దాంట్లో 1500 వచ్చినాయి. వేస్తా కేసీఆర్కి వేస్తా. రేషన్ వస్తుంది. మంచిగా ఉంది, ఇప్పుడైతే మంచిగా ఉంది, మాకైతే మంచిగానే ఉంది. కార్తీక్ గుర్తుకే ఓటేస్తాం. గెలిపిస్తాం. ఓటు ఎవరికి? కేసీఆర్కి వేస్తా. ఎందుకు? మొన్న 10,000 ఇచ్చినందుకు. బియ్యం ఇస్తుండు అట్లే. ఇంకా అందుకే ఆయన దేవుడు, ఆయనకే ఇస్తాం ఓటు. కేసీఆర్కి వేస్తాం ఓటు. గుర్తే గుర్తు. కారు గుర్తు. కేసీఆర్కు. ఎందుకు? మాకు 10,000 ఇచ్చాడు, అన్ని బియ్యం కూడా పెరిగిచ్చాడు, మాకంతా సౌకర్యం చేస్తుండు. భూమి ఉన్నదో ఎకర భూమి అంటే దాని మీద పైసలు ఇస్తుండు మాకు. అందుకనే కేసీఆర్కి వేస్తామని ఓటు. తెలంగాణ కూడా తెచ్చాడు, మాకు పర్వాలేదని. పెన్షన్? పెన్షన్ లేదు మాకు, రాలే ఇంకా. ఎందుకమ్మా? మొన్న మా పాప పుట్టినందుకు, అది కిట్ ఇచ్చినందుకు. ఇంకా ఇంకేమి ఇచ్చారు కేసీఆర్? 10,000 అకౌంట్లో ఇంకా వేసలేడు కదా.